నాటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సమావేశానికి విచ్చేసినటువంటి ఉక్కు డిక్లరేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహిరంగ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత ఒక లైట్ వెయిట్ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, వీద సాగల ధైర్యం వీడు, దొంగ దొరల అమృతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాదిగా మీరు తరలి వచ్చి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మీ ఉక్కు కర్మాగారాన్ని ఆనాడు త్యాగాల పునాదుల మీద సాధించుకున్న మీరు ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఈ కార్యక్రమంలో పెద్దలు రఘువీరారెడ్డి గారు, సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అడుగడుగునాయనను వెన్నంటి నిలబడ్డ డాక్టర్ కేవీపి రామచంద్రరావు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు నారాయణ గారు, సిపిఎం నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారు, అదేవిధంగా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా, మిత్రులారా, ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు, హైదరాబాదు నగరంలో తెలంగాణలో నేను నా కార్యకర్తలతో